వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజ్లీ కథల్లో ఉన్నాం కదా మనం, సిరీస్ లోకి వెళ్తూ ఉన్నాము. అయితే ఎక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళు ఒక రాజ్యంలోకి వెళ్లారు, ఈ పిల్లలంతా కూడా ఐదుగురును. ఆ రాజ్యంలో రాజేమో పగటిని రాత్రిగా రాత్రిని పగటిగా మార్చాడు. సో రాజుకి బుద్ధి చెప్పాలనుకున్నారు, ఏ విధంగా బుద్ధి చెప్పారు? చాలా తెలివిగా చెప్పారు వీళ్ళు. ఏం చేశారంటే, ముందు మతము ఎవరింట్లో అయితే దిగారో వాళ్ళింట్లో, ఆ చుట్టుపక్కల ఇళ్లలో తము కాశ్మీర్ నుంచి వచ్చిన నేత పని వాళ్ళమని చెప్పుకున్నారు. నేత పని అంటే మనం బట్టలు నేసేది. సరే, చుట్టుపక్కల అందరికీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మేము కాశ్మీర్ దేశం నుంచి వచ్చాం, మీరు చాలా కొత్త కొత్త విషయాలని మీద ఆసక్తి కలిగి ఉన్నారని తెలిసి మేము చాలా సంతోషించాం. మా దగ్గర ఒక అపురూపమైన వస్త్రాలు నేసే విద్య ఉంది. మామూలు వస్త్రం కాదు, సూపర్ వస్త్రాలు ఉన్నాయి మా దగ్గర. అయితే మా రాజుగారికి ఎప్పుడు మేమే నేస్తాం. అక్కడేదో కొంచెం సమస్య వచ్చింది. ఇంత కొత్త రకపు వస్త్రాన్ని ధరించాలంటే కొత్త రకపు ఆలోచన ఉన్నవాళ్ళు కావాలి కదా. మీరైతే కొత్త వాళ్ళు, మీ కొత్తతనం ఏమిటి, పగటిని రాత్రి రాత్రి పగలు చేసి పారేస్తారు. మీరు అంత నవీనత్వాన్ని కోరుకుంటారు, ఇంత నూతన నవీనత్వాన్ని కోరుకునే వ్యక్తులకి ఇలాంటి బట్టలు కావా ఇవ్వాల్సిందేనని భావించి అక్కడి నుంచి వచ్చామండి అన్నారు. రాజుగారికి సంతోషం వచ్చేసింది. అమ్మా, మన పద్ధతి ఎలాంటిదో నేను ఇన్నాళ్ళ నుంచి భయపడుతున్నాను. కాశ్మీరు అంటే అది ఇక్కడ ఎక్కడ ఉంది, ఎక్కడో ఉంది కదా కాశ్మీరు. పైగా ఈ వచ్చిన వాళ్ళు రాజకుమారులు, చక్కగా బాగున్నారు. ఒకళ్ళు ఒకటి రాజకుమారుడు, మంత్రి కుమారుడు, మిగిలిన ముగ్గురు కూడా ఈ రాజహోదాలో పెరిగిన వాళ్ళే, కలకల్లాడుతూ బాగున్నారు కుర్రాళ్ళు. దాంతో ఆయనకు సంతోషం వచ్చేసింది. ఏమిటి మీ వస్త్ర విశేషం తలకు గొప్పతనం అంటే, మామూలు వస్త్రాలు కాదండి, మేము ఎక్కువ నెయ్యం. సంవత్సరం 6 నెలలు 7 ఏడాది దాకా పనిచేస్తాం. పనిచేసి మేము నేసేది ఏమిటి, ఒక ధావతి, ఒక ఉత్తరీయం, ఒక చీర, ఒక ఉపరి వస్త్రం, 4 బట్టలు. వాటికి 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. మీకోసం తొందరలో తొందర 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఈ వస్త్రం విశేషం ఏంటంటే, ఇది అపురూపమైనది, దేవతా వస్త్రం, మామూలుది కాదు. ఇది వ్యభిచార దోషం వల్ల పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కనపడదు. ఈ వస్త్రాన్ని ఎవడైతే చూస్తాడో వాళ్ళ అమ్మగారు మంచి చరిత్ర కలిగిన తల్లి ఉన్న వాడికే ఇవి బాగా కనపడతాయి, లేని వాడికి కనపడవు అని చెప్పారు. రాజుగారు ఏమను, మా అమ్మ చాలా గొప్ప ఇల్లాలు, మా అత్తగారు మరీ గొప్పది. భార్య ఇంకా అసలు చెప్పక్కర్లేదు, మా అత్తగారు చాలా పెద్ద వంశానికి చెందిన ఆవిడ కాబట్టి మనకేం భయం. అలాగే అన్నాడు. సరే, మీకేం కావాలో చెప్పండి అంటే, ముందు ఒక పెద్ద భవంతి, పనిచేసేందుకు కొంతమంది మనుషులు, దీనికి కావాల్సిన డబ్బు దశకం అన్నీ ఏర్పాటు చేయమన్నారు. హాయిగా పెద్ద భవంతి ఇచ్చారు బ్రహ్మాండంగా. ఈయనేదో అపురూపమైన వస్త్రాలు నేస్తున్నాడు, నేస్తున్నారు ఈ 4 అబ్బాయిలు 5 అబ్బాయిలు అని చెప్పారు. ఈ భవంతిలో చక్కగా ఆట పాట, వీళ్ళకి కావాల్సినవన్నీ తిండి గిండి, బ్రహ్మాండమైన సప్లైస్, రాజుగారి చుట్టాలకి ఎన్ని ఎంత బాగా ఇస్తారో అవన్నీ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సమస్తమైనవి. సరే, హాయిగా వీళ్ళు ఏం చేశారు, లోపల అందులోకి చేరాక ఆనందంగా కాలం గడపడం మొదలుపెట్టారు. లోపల బాణాలు వేసుకునేవాళ్ళు, కత్తులు దూసుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, 5 రకరకాలు. సరే, రోజులు గడిచినాయి, 1 నెల గడిచింది. రాజుగారికి ఏమిటి వీళ్ళు ఏం చప్పుడు చేయట్లేదు, ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పి ఆ ఊళ్ళో మండలంలో ఉన్న మా చిన్న చిన్న ఆఫీసర్లు ఉంటారు కదా, ఓ తహసీల్దార్ని ఓ మున్సిపల్ లాంటి వాళ్ళని ఇద్దరిని పంపించారు. పంపించాక లోపలికి వెళ్ళారు వాళ్ళు. లోపలికి వెళ్తే సరే వీళ్ళు వస్తున్నారని తెలిసి వీళ్ళు 5 రెడీగా కూర్చుని బట్టలు ఏదో నేస్తున్న సీన్ కనపడుతోంది. అక్కడ ఏమీ లేదు, వస్తువు నేస్తున్నారు అంతే, దేంతో దేన్ని నేస్తున్నారో కనపట్టల్లా. అప్పుడు ఒకటి వచ్చాడు దగ్గరికి, ఈ సాంబుడు 5 ఉన్నాడు కదా 4వాడు, అన్నాడు. చూసారా అసలు ఈ గుడ్డ, ఈ దారం నేయటానికే, దారాన్ని తీయటానికే మాకు 4 రోజులు పట్టిందండి. ఎంత అపురూపమైన దారం, పట్టుకు కూడా ఇది ఉండదు, చూడండి ముట్టుకోండి అని ఇది చేతికి అందించాడు. వాడు చేతికి అందిస్తున్నాడు, చేతిలో ఏం లేదు. కంగారు పడి చచ్చారు వీళ్ళిద్దరు. పోరు నాయన, మా అమ్మ మంచిది కాదా, మా అమ్మకి ఏదైనా దుష్ప్రవర్తన ఉందా, మనకు తెలీదు, ఇప్పుడు ఇంత వయసు వచ్చాక మా అమ్మని ఏమంటాం అని ఒకడు అనుకున్నాడు. రెండో వాడికి కనపట్టలా. ఒకవేళ నాకు నీకు కనపట్టలేదు అంటే మా అమ్మ మంచిది కాదని వాడు అనుకుంటాడేమో, నాకు కనపట్టలేదు అంటే వీళ్ళమ్మ మంచిది కాదని వాడు అనుకుంటాడు. బిక్క చచ్చిపోయి ఇద్దరు ఆహాహా ఎంతో బాగుందండి, ఈ రంగును ఏమంటారండి అని అడిగాడు. అడిగితే ఇది కనకాంబరంలో లేత రంగు అని చెప్పాడు ఆయన. కనకాంబరాలు మీ ఊళ్ళో ఈ రంగులో ఉంటాయండి, మాకు కొంచెం ఎర్రగా ఉంటాయండి అన్నాడు.
వాళ్ళిద్దరూ ఆ కర్రపడని రంగు మీద వాళ్ళసేపు డిస్కస్ చేసి లేత కనకాంబరం రంగులో మరీ లేత రంగుతోటి వీళ్ళు వస్త్రం నేస్తున్నారని బయటకు వచ్చి చెప్పారు. ఇంకో 10 రోజులు గడిచింది. 15 రోజులు ఈసారి సైన్యాధ్యక్షుడు ఆయన భార్యామణి ఇద్దరు వచ్చారు చూడడానికి. వీళ్ళిద్దరూ గతుక్కోమన్నారు. ముందే సైన్యాధ్యక్షుడికి ఆయన జన్మ మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి పాపం. సరే నాకు కనపడ్డ ఫోటోలో ఇదే ఉందిలే, మనకు ముందే తెలుసు నన్ను ఎక్కడి నుంచో పెంచుకొచ్చారు, అసలు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా మా అమ్మ నాన్నకు తెలీదు, నన్ను పెంచిన వాళ్లే తెలుసు మా అమ్మ ఎట్లాంటిదో అయ్యో నా జీవితం అని సైన్యాధ్యక్షుడు లోపల ఏడుపు గొంతు పెట్టుకుని ఇంకేం చేయలేక నాకు కనపట్టలేదు న్యాచురల్లీ అనుకున్నాడు. సైన్యాధ్యక్షుడు భార్యకి అర్థం కాలేదు, ఏంటి ఏమీ కనిపించట్లేదు, ఓవేళ ఇప్పుడు నేను ఎప్పుడు ఆవిడేమనేది నీకు జీవిత చరిత్ర మంచిది కాదు అని మొగుడిని తెప్పేది ఆవిడ, ఇప్పుడు నాకు కనపట్టలేదని నీ జీవిత చరిత్ర కూడా మంచిది కాదంటాడు కదా, అందుకని కిక్కురు మనకండా ఊరుకుంది బాగుందన్నారు. అసలు ఈ రంగులు మా ఊళ్ళల్లో నెయ్యరండి, ఇలాంటి క్లాత్ ఇలాంటి నునుపు ఇలాంటి మెరుపు ఓహో అన్నారు. స్త్రీలు ఇంకొంచెం బాగా మెచ్చుకుంటారు కదా ఈవిడ ధోరణిలో, ఈవిడ కూడా మెచ్చుకుంది. ఇక వస్తారు చూస్తారు వస్తారు చూస్తారు ప్రతివాడు గతుక్కుమంటాడు. వీళ్ళేమో ఈ అబ్బాయిలేమో ఈ రంగు అంటారు ఈ మెరుపు అంటారు సగం అయ్యిందంటారు, కొలుస్తాడు చేత్తో 5 మూరలు అయిందంటే ఇంకొక 3 మూరలు అయితే పంచ తయారైపోతుంది ఇక ఉత్తరీయం పనే అంటారు. సరే ఎన్ని బాగానే ఉన్నాయి కదా ఇవి, ఎలా ఈ వస్త్రాలు తీసుకోవడం ఎట్లా అని రాజుగారు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే వీళ్ళు ఏమన్నారు, ఏముందండి మీరు మనం ముందనుకున్నదే 100,000 రూపాయలు వస్త్రానికి అనుకున్నాం కదా, మీరు ఏదైనా బాగా నచ్చితే మీరు ఇచ్చే బహుమతి కూడా ఇవ్వచ్చు, మేము పుచ్చుకుంటాం పైన, అది మీ ఇష్టం, చాయిస్ మీదే మాకు, అంటే తప్పకుండా ఇవ్వాలని లేదు, బక్షీషు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు టిప్ అన్నాడు, ఇవ్వపోయినా పర్వాలా. ఈ వస్త్రాలు స్వీకరించవలసిన వాళ్ళు చక్కగా ఏనుగుని ఎక్కువ మంచిగా రథాన్ని ఎక్కువ రావటం మీ మంది మార్బలం పరివారాన్ని కూడా తెచ్చుకోవచ్చు, మా బస దాకా వచ్చి చక్కగా మేము తయారు చేసిన వస్త్రాన్ని కట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోవటమే. ఈ వస్త్రాలు కట్టుకున్న భార్యాభర్తలకి బ్రహ్మాండమైన పేరు వచ్చే కుమారుడు పుడతాడు, మా పెద్దరాజు గారికి అలాగే పుట్టాడు, మంచి పేరున్న కొడుకు కలుగుతాడు, ఇప్పటిదాకా ఈ కానేనుడికి సంతానం లేదు. బాగుంది సరే, ఏనుగు మీద రావడానికి ఆయన ఏం చేశాడు, చుట్టాలు పక్కలు అందరికీ చెప్పాడు, ప్రజలందరికీ టంకేశాడు, మీరందరూ నాతో రావాలి ఈ అత్యద్భుత వస్త్రాలు తీసుకోవడానికి మనమంతా వెళ్ళాలన్నారు. ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 6 నెలలు గడిచినాయి వీళ్ళు వస్త్రం తయారైపోయిందన్నారు. సరే రాజుగారు భార్యమణి ఇద్దరు ఏనుగెక్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, దిగి వచ్చారు. దిగి వస్తే వీళ్ళు 2 పళ్ళాలు పుచ్చుకొచ్చారు, ఇది రాజుగారి వస్త్రం ఇది రాణిగారి వస్త్రం అని, అందులో ఏమీ లేవు. వీళ్ళిద్దరూ తెల్లమొహాలు వేశారు, ఏమనాలో తెల్ల రాజుగారికి ఎంత బాధ వేసింది, అయ్యో ఇంత రాజుని నేను, మా అమ్మ మంచిది కాదని నేను ఎవరికైనా ఎలా చెప్తాను, ఇంక లోపల ఏడుపు వచ్చేస్తోంది, ఇంత గొప్పవాడిని రేపొద్దున ఈ వస్త్రాలు కట్టుకుని కట్టుకున్నాక నాకు చక్కటి కొడుకు పుడతాడు, నా కొడుక్కి నేనేమని చెప్తాను, ఈ దేవతా వస్త్రాన్ని కంటితో చూసే అదృష్టం కూడా లేని దౌర్భాగ్యపు జీవిత చరిత్ర నాదని నేను ఎలా చెప్పగలను అని ఆయన ఏడ్చుకుంటున్నాడు లోపల. రాణిగారు నిర్ఘాంతపోయింది, అయ్యి బాబోయ్ మా అమ్మ అసలు ఎంత పంచప్రాణాలుగా ఉంటుంది మా నాన్న అంటే, అలాంటిది ఏమిటి ఇలా వచ్చింది మన కర్మ అనుకుని రాజు రాణి ఒకళ్ళతో గుంపి కిమ్ మనకన్నా ఊరుకున్నారు, కిక్కురు మనలేరు, ఏమైనా అంటే చెడపేరు వచ్చేస్తుంది, నిశ్శబ్దంగా ఉన్నారు. సరే ఏమైంది ఇప్పుడు ఏం చేయాలన్నారు, వస్త్రాలు కట్టుకోవటమే, కట్టుకోవాలంటే ఒంటి మీద ఉన్న వస్త్రాలు పెట్టాలి, ఆ ఉన్న వస్త్రం కట్టుకోవాలి. ఈ లోపల చీర కట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి ఒక హెల్పర్ని పిలిచారు. ఆవిడ ఏదో బరువైన పెళ్ళని మోసుకెళ్తున్నట్టుగా మోసుకెళ్తున్నట్టు నటించి రాణిగారిని లోపలికి తీసుకెళ్ళి ఆవిడ కట్టిన చీర ఊడదీసి ఈ దేవతా వస్త్రాన్ని కట్టించారు. ఉపరి వస్త్రం కూడా ఒకటి, అంటే ఇప్పుడు ఆడ అప్పుడు జాకెట్లు కుట్టటాలు లేవు కదా, స్తనవల్కలం కట్టుకోవడానికి ఒక క్లాత్ అది కూడా కట్టారు. ఒంటి మీద చక్కగా దేవతా వస్త్రాలు ధరించారు. ఇద్దరు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎంత తేలిగ్గా ఉన్నాయి బట్టలు ఉన్నట్టు లేదు. సరే వరప్రసాదులకి 100,000 రూపాయలు ఇచ్చేశారు. మీరు ఇంత అత్యద్భుతమైన బట్టలు నేసినందుకు ఈ 10,000 ఉంచుకోండి అని బక్షీష్ కూడా ఇచ్చారు. గొప్పగా ఇవ్వద్దా, ఇంత టిప్పు ఇవ్వాలి కదా, ఇప్పుడు మన బట్టి వాళ్ళ వెళ్ళి 10 రూపాయలు ఇస్తాము, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో అందిస్తారు, ఇంకా పెద్ద వాళ్ళు వస్తే పడేయాలి కదా వాళ్ళ శక్తి అనుసారం, అందుకని 10,000 వరహాలు ఎక్స్ట్రా ఇచ్చారు. సరే వీళ్ళు ఇట్లా గడప దిగి ఏనుగెక్కారు. రాజ్యంలో ఉన్న జనమంతా నిర్ఘాంతపోయారు. ఇద్దరు దిగంబరంగానే ఉన్నారు రాజు రాణి. దిగంబరంగా అంటే ఏవో లోపల వస్త్రాలు ఉన్నాయి, లోపల వస్త్రాలు ఉంటే ఉండటం ఏమేముంది అంటే హాఫ్ నేకెడ్ కాదు దాదాపుగా నేకెడ్గా ఉన్నట్టు ఏదో కొద్దిగా ఉంది లోపల అంతే. అక్కడి నుంచి ఏనుగెక్కారు. ఈ రాజవీధిలో వస్తుంటే జనాలంతా మొహమ్మద్ ప్రతివాడు ఇదేమిటి మా అమ్మ మంచి ప్రతివాడికి ఇప్పుడు ఎవరైనా చూడు నీకు బుద్ధి లేదు అంటే బాగుంటుంది, మీ అమ్మకు బుద్ధి లేదు లాంటి మాట వినగలమా మనం, మానవ మాతృడు తల్లి నింద తట్టుకోలేడు, మీ నాన్నని తిట్టినా బాగుంటుంది,
విని వినపడినట్టు ఊరుకుంటారు. తల్లి నింద, మాతృ నింద సహించరా అని నొప్పి అమిత బాధ కలిగిస్తుంది. వీళ్ళు కరెక్ట్గా ఆ పాయింట్ చూసుకుంటారనమాట. సరే ఎక్కేశారు ఏనుగు. ఆ రాజుగారు భార్య వెళ్తుంటే పైనుంచి ఊళ్ళో జనమంతా గోడల మీద మెడల మీద నుంచి చూద్దాం అనుకుంటారు. ఆ చూసే వాళ్ళంతా తెల్లబోయి ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని చూసి ఎవరి దారిన వాళ్ళు తలకాయలు ఎంచుకున్నారు సిగ్గుపడి చచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళాక ఆయన చాలా దిగులుగా, రాణి నీ చీర ఏ రంగుదో నాకు చెప్పవా, నాకు కనపడలేదు అన్నాడు. అనగానే రాణిగారు తెల్లబోయి, అదేమిటి మీకు కనపడలేదని నాకు కూడా కనపడలేదండి అని అనేసరికి, అయ్యో ఇలాంటి మాట వస్తుందేమో మా అమ్మ మీదని నేను ఎవరికీ చెప్పలేదు, అసలు నీకు వస్త్రం లేదంటే ఏమంటి మీద ఏమీ లేవు, నీకు ఏమీ లేదు, నా పరిగెత్తింది రాణిగారు లోపలికి. గబగబా ఏదో చీర కట్టుకుంది మొగుడిని అమనాబుతులు తిట్టేసింది, ఆవిడ నోటుకొచ్చడానికి తిట్టింది. నీ వల్ల ఇప్పుడు నేను చూడు, నేను రోడ్డు మీద ప్రజలందరూ నన్ను నగ్నంగా చూసేసారు, అర్ధనగ్నంగా అయినా నన్ను చూసారు. అసలు రాణిగారు ఎవరికీ కనపడకూడదు, మామూలుగా మేలు మూసుకేసుకుంటుంది. అక్కడి నుంచి చెడామడా పెట్టేసింది రాజుగారు. వెంటనే కుబుద్ధిని, ఆ బుద్ధిని మొత్తం మంత్రి కూడా వెళ్ళాడు కదా, మొత్తం ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ముందు కుబుద్ధిని అడిగాడు, పళ్ళు రాలగొట్టేస్తాను నిజం చెప్పు, బెదిరిచ్చాడు. నేను నాకేం కనపడలేదు ప్రభు, ఒకవేళ నేను చూడలేదంటే మా మాతృమూర్తి మీద ఏదైనా దోషం వస్తుందేమో, మాట తప్పుడు మాట మా అమ్మగారి మీద వస్తుందని నేను చెప్పలేదన్నాడు. ఇక ఒకళ్ళు వెళ్ళిన జంట ఆ జంట ఆ జంట అందరిని పిలిచారు. అన్ని జంటలు ఇదే గోళ, మేము ఎవరమూ చూడలేదు, మా అమ్మ మీద మాట వస్తుందని ఊరుకున్నాము. మా అమ్మ ఏదో కానీ నన్ను ఎత్తు పెంచింది, కనిపించింది తల్లి కదా, ఒక మాట అంటే సహించగలమా, అందుకని నేను చెప్పలేదు. అప్పుడు ఆయన అమ్మో ఇంకేమింది, వాళ్ళు నన్ను మోసం చేశారు, పదండి పదండి అని రాజుగారు, సైన్యాధ్యక్షుడు, మంత్రి గారు ఆ మేఘాల మీద పరిగెత్తారు. పరిగెడితే ఆ బయట వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళు ఏనుగుల మీద ఎక్కి బయటికి రాగానే ఐదుగురు అబ్బాయిలు తట్టాపుట్టా సర్దేసుకున్నారు. రాజుగారు ఇచ్చిన డబ్బులు మూట సర్దేశారు, జంప్ వెళ్ళిపోయారు ఆక మేఘాల మీద. ఇంకేమిది, ఏం లేదు, అక్కడ గోడ మీద ఒకటి అంటించింది ఒక ఆయుధం. మేము ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చాం, రాత్రి పగలు నిర్ధారించిన వాళ్ళు దేవతలు, నువ్వెవడివి, ఈ పద్ధతులు మార్చడానికి నీకు బుద్ధి వచ్చేందుకు ఇంద్రుడి వల్ల వచ్చిన దూతలమైన మేము, ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చిన దూతలమైన మేము నీకు బుద్ధి చెప్పడానికి ఈ దేవతా వస్త్రాలు వ్యవహారం చేశాము. నీకు భూమి మీద ఎవడికి కనపడవు, ఆ బట్టలు దేవతలకే కనిపిస్తాయి. నువ్వు రాత్రిని పగలు, పగటికి రాత్రి చేయడానికి నువ్వు దేవుడివా, ఈ పిచ్చి పిచ్చి పద్ధతులు మార్చుకో అని చెప్పి రాసింది. మా కోసం వెతకద్దు, ప్రయత్నం చేయదు, ఇంద్రుడి ఆగ్రహానికి గురవుతావు. నిజంగానే ఇంద్రుడి ఆగ్రహమేనని భయపడ్డారు వీళ్ళు. వెంటనే రాత్రి పగలు సెట్ చేసేశారు, దేనికి దాన్ని చేశారు, కుబుద్ధిని తీసి పారేసి. సుబుద్ధి పాత మంత్రి ఉన్నాడు కదా, ఎక్కడో పడేశారు ఆయన. ఆయన్ని పిలిపిస్తే ఆయన వచ్చి మొత్తం అన్ని రాత్రి పగలు అన్ని సెట్ చేసేసాడు. ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని రాణిగారిని బాగా ఓదార్చి మొత్తానికి ఆ రాజ్యాన్ని సజావుగా చేశారు. ఈ పని చేసిన ఈ వరప్రసాదులు ఐదుగురు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి ఇంకో రాజ్యాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోయారు బయటికి, కథ కంచికి, మన ఇంటికి. సూపర్, చాలా చాలా బాగుంది. మనం దేవతావసరాల కథ వింటూనే ఉంటాం, అది ఇందులోదని మనకి ఇప్పుడే తెలిసింది క్లియర్ గా. ఈ కథ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ మీరు అన్నట్లుగా కాశీ మజిలీ అనేది ఆ విషయం ఇప్పుడే తెలుస్తోంది. ఇప్పుడు ఈ కథ అయిపోయాక ఈయనేం చెప్పాడంటే, మన మణిసిద్ధుడు ఉన్నాడు కదా గోప, సామాన్లు సర్దేసి పక్కేసి పడుకో, రేపు పొద్దున్నే లేచి బయలుదేరాక మళ్ళీ రెండో మజిలీలో వరప్రసాదులు ఏ ఊరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, వాళ్ళు విడివిడిగా కథలన్నీ వచ్చే మజిలీలో చెప్పుకుందాము. ఈ రాత్రికి పడుకో, అన్నాలు తినేశారు వీళ్ళు, తిన్నాక కథ చెప్పుకున్నారు కదా. రాత్రికి పడుకుని మర్నాడు పొద్దున్నే లేచి ప్రయాణం అయ్యారు. దారంతా నడిచి సాయంకాలానికి ఇంకొక ఊరు చేరారు. అక్కడ కూడా వంట చేసుకుని తిన్నాక చీకటి పడ్డాక కథ చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఏం కథ చెప్పారో మళ్ళీ ఎపిసోడ్లో విందాం మనం. తప్పకుండా రమ్మగారు, నమస్తే. నమస్తే.